కాకినాడ వేదికగా కడిగి పారేశారు. డేటా చోరీపై అధికార పార్టీని నిలదీశారు. సైకిల్ నేతల అవినీతిని బట్టబయలు చేశారు. పోలవరం పేరుతో చేస్తున్న డ్రామాలను జనంకు వివరించారు. అన్నదాతను ఆదుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వైఎస్ఆర్సీపీ సమర శంఖారావం వేదికగా సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచే మార్పుకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడ నుంచి పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేశారు. ఏపీలో జరుగుతున్న అవకాశవాద రాజకీయాలను ప్రజలకు వివరించారు. మరోసారి మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. రైతు రుణాలను మాఫీ చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులకు టీడీపీ పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్నదాతను ఆదుకోలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ మాఫీ సంఖ్యను 24,000 కోట్లకు కుదించారు. ఆ ఇచ్చేది వడ్డీల సరిపోని విధంగా ఆ సొమ్మును 4వ విడత 5వ విడతను బాకీలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు పూర్తి చేయడంలో చూపించలేదంటూ విమర్శించారు. మరోవైపు తాత్కాలిక భవనాలు ఎలా ఉన్నాయో చూస్తే బాబు పాలన అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. పక్కన పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే పక్కన కనిపించే ఈ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలదు. అటువైపును చూస్తే రాజధాని అని చెప్పి కనిపిస్తుంది. 50,000 ఎకరాలు సేకరించారు అడ్డగోలుగా. అక్కడ గడ్డి కనిపిస్తుంది, పిచ్చి మొక్కలు కనిపిస్తాయి. పూర్తి కాకమునిపే పోలవరం ప్రాజెక్టు చూస్తే, కట్టిన వెంటనే టెంపరీ సెక్రటేరియట్ చూస్తే బీటలు కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు. బాబు కుట్రబుద్ధికి నిదర్శనమే డేటా చోరీ అంటూ జగన్ కడిగి పారేశారు. అనుమతి లేకుండా వ్యక్తిగత కుటుంబ వివరాలు చోరీ చేయడానికి సీఎం కు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. డేటాను ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడిని దేశ చరిత్రలోనే చూడలేదన్నారు వైఎస్ జగన్. కోట్ల రూపాయలు కుమ్మరిస్తాడు, ఉన్న ఓట్లను తొలగిస్తాడు, లేని ఓట్లను చేర్పించే కార్యక్రమం చేస్తాడు. ఏ ఒక్కరైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్వచ్ఛందంగా ఓటు వేయాలి అని అంటే భయం లేకుండా బూతుల దగ్గరికి వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఇవాళ ఉందా అన్న అంశం మీద చర్చ జరగాలి. 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించని బాబు ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా రాగం అందుకున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఇచ్చే అవకాశం ఉన్నా బీజేపీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్నారు. వైఎస్ఆర్ సిపితోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా కాకినాడ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాజన్న రాజ్యంతోనే అందరికీ న్యాయం జరుగుతుందన్న భరోసా ఇచ్చారు.